రైట్ పవన్, సో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిపోయాయి. సో తర్వాత ఇక మొత్తం కూడా కంప్లీట్ పరిపాలనపైనే దృష్టి పెడతామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీలోగా సో రైతులకు రుణమాఫీ అనేది జరిగిపోవాలి, దీనికి సంబంధించి మొత్తం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైతుల రుణ విముక్తులను చేయడమే మన కర్తవ్యం అని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారం మనం చేయాల్సిందే అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అండ్ మిగిలిన రాష్ట్రాల్లో అసలు ఏ విధంగా జరుగుతుంది రుణమాఫీ అయితే, అంతేకాకుండా ఈ నిధులకు సంబంధించి కూడా బ్యాంకర్లతో సంప్రదింపులు జరపండి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. చూస్తే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో అన్నారు. ఎందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వారిని ఆదేశించారు. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు చేయాలని సూచించారు. రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ రుణమాఫీకి సరిపడే నిధులను సర్దుబాటు చేయాలని, ఎన్నికల కోడ్ ముగిసేలోపు ఈ నిధుల సమీకరణకు మార్గాలను అధ్యయనం చేయాలని అన్నారు. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. నిన్న రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. తడిసిన ధాన్యం తేమ విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి అన్నారు. రైతుల నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పాలనపై దృష్టి సారించిన ప్రభుత్వం త్వరలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయనుందా? ఈ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిందా? జూన్ 4న ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత ఏ క్షణానైనా బదిలీ ఉత్తర్వులను విడుదల చేయనుందా? ఈ ప్రశ్నలకు ప్రస్తుతం పరిణామాలు, పరిపాలనలో ప్రభుత్వం అవసరాలు అవునని చెబుతున్నాయి. ఇక ఈ క్రమంలో కీలక శాఖలకు బాధ్యత వహిస్తున్న ఒకరిద్దరు అధికారులకు స్థాన చలనం తప్పదని తెలుస్తోంది. అంతేకాదు, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, వెయిటింగ్లో ఉన్న ఐఏఎస్లకు పోస్టింగ్లు ఇవ్వడం, జిల్లాల్లో వ్యతిరేకత ఉన్న కొందరు కలెక్టర్లు ఎస్పీల స్థానంలో కొత్త వారిని నియమించడంపై సర్కారు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున ఐఏఎస్లు, ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. గత సర్కార్తో సన్నిహితంగా మెలిగిన కొందరు అధికారులను అప్రాధాన్య పోస్టింగుల్లో నియమించింది. జనవరిలోనూ 26 మంది బ్యూరోక్రాట్లు బదిలీ అయ్యారు. మార్చిలోనూ బదిలీల పరంపర కొనసాగగా ఇటీవల లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ పలువురిని బదిలీ చేసింది. ఎన్నికలు ముగియడంతో పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి పెట్టిన సర్కార్ మళ్లీ బదిలీలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా బదిలీల వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చి కౌంటింగ్ తర్వాత ఎన్నికల కోడ్ ముగియగానే బదిలీల ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఒకరిద్దరు అధికారులను బదిలీ చేయాలని రేవంత్ సర్కారు యోచించినా అప్పట్లో అది వీలు పడలేదు అని తెలుస్తుంది. వచ్చే నెల జరగనున్న బదిలీల్లో ఇలాంటి వారికి స్థాన చలనం తప్పదు అని తెలుస్తోంది. ఇక సాధారణ పరిపాలన శాఖకు ప్రస్తుతం పూర్తి స్థాయి ముఖ్య కార్యదర్శి లేరు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు జీఏడీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో జీఏడీకి పూర్తి స్థాయి కార్యదర్శిగా అధికారిని నియమించడంపై సర్కారు దృష్టి సారించినట్లు తెలిసింది. గవర్నర్ కార్యదర్శిగా ఉన్న సురేంద్ర మోహన్ ను మార్చిలో బదిలీ చేసినా ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. 2019 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి చాహత్ బాజ్పేయి లాంటి వారు
వెయిటింగ్ లో ఉన్నారు. ఇలా వెయిటింగ్ లో ఉన్న వారికి పోస్టింగ్లు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ నాయక్ తెలుసుకుందాం. రాజేష్, మొత్తం పార్లమెంట్ ఎన్నికలు ముగిసిపోయాయి, తెలంగాణలో ఇక పరిపాలన వైపే దృష్టి సారిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ జరిగిపోవాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడమే కాకుండా మరోవైపు ఐఏఎస్ ఐపీఎస్ కూడా బదిలీ చేయబోతున్నారు అని చెప్పేసి కూడా కొంతమందికి బదిలీ తప్పదు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సార్, గుడ్ మార్నింగ్. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దాదాపు 2 నెలల పాటు ఏకదాటిగా ప్రచార పర్వంలో నిమగ్నమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి నుంచి పరిపాలనా పరమైనటువంటి అంశాలపైన సీరియస్ గా దృష్టి సారించారు. వాస్తవానికి 2019 నుంచి రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ అంశం పెండింగ్ పెడుతూ వస్తుంది. సో 2019 నుంచి మున్నటి ఎన్నికల వరకు కూడా రైతు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల మంది రైతాంగం రుణమాఫీ కట్టలేక డిఫాల్టర్ గా బ్యాంకుల వద్ద మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వారికి 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేసినట్లుగానే నిన్న ఇదే అంశంపై వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమయం పాటు చర్చ చేశారు. అత్యధికంగా రుణాలు ఇచ్చే బ్యాంకులతో సమావేశం ఏర్పాటు చేసి త్వరలోనూ రైతు సంక్షేమ కార్పొరేషన్ ద్వారా 2 లక్షల రుణమాఫీ, తద్వారా 32,000 కోట్ల రుణాలను రైతాంగానికి విముక్తి కలిగించేలా రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అప్పులు, ఆస్తులు, ఉద్యోగుల అంశాలపై నిన్న సుదీర్ఘంగా చర్చ జరిగింది. పెండింగ్ అంశాలపై నివేదిక కూడా ఇవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి భావించారు. సో దానిలో భాగంగా ఈ నెల 18న కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఓవరాల్ గా అక్రమాలకు పాల్పడేటువంటి ఏ ఒక్క వ్యక్తిని విడిచిపెట్టకుండా పూర్తి స్థాయిలో పరిపాలనా పరమైన అంశాలను కొనసాగిస్తూనే అందులో కొన్ని కీలకమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నారు. త్వరలో ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీ కూడా ఉండే అవకాశం ఉంది. గతంలో కీలకమైన శాఖలో ఉన్నటువంటి అధికారులకు చాలా స్థాయిలో స్థానచలం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఒకరిద్దరు ఆఫీసర్లను ఇంకా మార్పులు లేదు. సో జూన్ 4న ఎన్నికల కోడ్ ముగుస్తుంది కాబట్టి సో పూర్తి స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు కూడా ఆ సమయంలో ఉండే అవకాశం ఉంటుంది.